नमस्ते अंदर की समता रेड्डी स्टूडियो की स्वागत वेलकम टू समता रेड्डी मारस्ता दाक इवा मंच उपाड़ा चीरा निंडु कलर अंत बाने इपड़द चीरा दिन कॉन्ट्रास्ट ब्लौज इलाक चला चला कंफर्ट अंड उपाड़ा चीर चाल मंदी एज वैस इला कटा अट्ला कटा ने क्रीस्तपूर्व 17 इप्डर की नाक अब टेक्स्ट इध उपाड़ा फलाना पेदवा कटकने अभी आ संग मुदे नड़े इपड़े चाल इष्ट का बट्टी वन इन वैल पातना असल धरी एवर की इवान इपड़ो एदो ब्लौज वेरे 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 वेस्क अभी चीर विषय चीर मुच्छ विषय का तरवा सौंदर्य देवरा अने अम्मई तन कमेंट इंकोक प्रियांका వీళ్ళిద్దరూ నాకు తెలిసి నాకన్నా చాలా చాలా చిన్నవాళ్ళు ఆల్మోస్ట్ మా అమ్మాయి ఏజ్ ఉంటారేమో వాళ్ళిద్దరికి ప్రత్యేకంగా ఈరోజు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నన్ను ఆల్మోస్ట్ ఇట్లా లాడుగా చూసుకుంటున్నారు అవ్వా ఎంత మురిసిపోతున్నాను నేనంటే ఇంకా ఈ సౌందర్య రోజు నాకు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ పెట్టేసి అక్కడ అమ్మవారు వైజాగ్లో ఉంటుందంట తను అక్కడ అమ్మవారిది కూడా పెడుతుంది ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తుందంటే అమ్మవారి ఫోటో పెట్టంగానే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా నిన్నేం చేసింది నేను ఛాయిది చెప్పిన గాయ ఛాయి సంథింగ్ అది చెప్పంగనే ఇవాల పొద్దున తను పెట్టిందన్నట్టు అమ్మా మీరు ఫ్లాస్క్ లో చాయ్ పెట్టుకొని మీరు రూమ్ లో ఎందుకు పెట్టుకోరు మళ్ళీ మళ్ళీ పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది కదా అని అది చిన్న విషయమే ఉండొచ్చు అది నాకు తెలియని ముచ్చటేం కాదు ఫ్లాస్క్ లో పెట్టుకోవచ్చు కానీ ఆమె తను చెప్పడము నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది సౌందర్య చాలా చాలా థాంక్స్ నాకు ఈ యూట్యూబ్ చేయడమేమో కానీ లాంగ్ రన్ లో బిజినెస్ ఆ ఇదంతా ఇవన్నీ కాసేపు పక్కన పెడితే నాకన్నా ఇట్లా మా అమ్మ ఏజ్ వాళ్ళు అమ్మమ్మ ఏజ్ వాళ్ళు నా కూతురు ఏజ్ వాళ్ళు అక్కలు చెల్లెళ్ళు నన్ను ఇంత వాళ్ళు ఓన్ చేసుకోవడం అనేది నాకు ఏది ఇచ్చినా రాదు సో మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను ఆ విషయంలో నా ఎవరు ఫోన్ చేసినా ఆల్మోస్ట్ నేనే లిఫ్ట్ చేస్తున్నా ఈ మధ్య మా గౌతమి లిఫ్ట్ చేస్తుంది అది ఏంటంటే టూ మెనీ కాల్స్ ఉన్నప్పుడు గౌతమి లిఫ్ట్ చేస్తుంది బట్ ఆల్మోస్ట్ నేను చేస్తాను 100% ఆన్సర్ ఇస్తాను ఇంకా ముందు ఇప్పుడు చెప్పినట్టుగా సో ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అంత ఆప్యాయంగా మనని నా గురించి ఆలోచించి చెప్పడం అంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది సో సౌందర్య అండ్ ప్రియాంక ఈరోజు వీళ్ళిద్దరికి మాత్రం నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా మస్తు ప్యాంపర్ చేస్తున్నాను అయితే సో ఈరోజు నేను చూపించే చీరలు ఆల్మోస్ట్ మా పాప ఏజ్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటారేమో బికాస్ బ్రాసో అనేది ఇవాళ కాన్సెప్ట్ బ్రాసో అయితే బ్రాసో అంటే ఏంటంటే ఇదివరకు మనము బ్రాసో చీరలు చాలామంది కట్టుకున్నాము అయితే అప్పుడు కొంచెము ఎక్కువ థిక్నెస్తో వస్తుండే అయితే ఇప్పుడు కొంచెం ఎక్కువ థిక్నెస్తో రాలేదు జస్ట్ పార్టీవేర్ ఊరికి ఎట్లా సరదాగా పిల్లలు బయటికి కట్టుకునేలాగా వచ్చినాయి ఒకటైతే ఓపెన్ చేస్తాం మీకోసం నెక్స్ట్ అంతా అంత ఓపెన్ చేయకుండా అర్థమవుతుంది బికాస్ సింగిల్ పోరలో ఒకసారి చూపిద్దామని చెప్పి సో మంచి క్రీమ్ అండ్ లావెండర్ బేస్తో వచ్చేసి అమ్మా ఏమన్నా ఉబ్బరిస్తుందా ఇట్లా లేస్ వచ్చింది పర్పుల్ది మొత్తం లేస్ తర్వాత మామూలుగా అంటే ఎవరైనా కట్టుకోవచ్చు ఇన్ కేస్ మనం ఊరికే క్యారీ చేయగలుగుతామంటే రఫ్ అండ్ టఫ్గా అంటే మనం కూడా క్యారీ చేయొచ్చు అట్లేం లేదు బట్ ఎక్కువ అయితే కొంచెం పిల్లలకి బాగుంటుందేమో మేబీ అనుకుంటున్నా నేనేదో కట్టుకుంటా సో మీరు కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు బట్ స్పెసిఫిక్గా చెప్తామని చెప్పేసి సో ఇది వచ్చేసి దీనికి బ్లౌజ్ క్లాత్ ఇట్లా వచ్చిందన్నట్టు సో 1200 ప్రైస్లో ఇది బాగుంది ब्रासो फैब्रिक एंड फ्लोरल डिजाइन वस्तु इतनी सो नेक्स्ट चूपिस्ता नेक्स्ट वच्चेसी उड़कोस्तुंदी डिफरेंट कलर कॉम्बिनेशन ऑनियन पिंक एंड क्रीम इवन्नी वस्तु पिंक वच्चिंदी इच्चु काबट्टी दीनिकी ऑब्वियसली दीनि ब्लौज वच्चेसी इट्ला पिंक वच्चिंदी अदि सेकंड मन की 1200 प्राइस लो इदी ओक लांटी पेस्टल ब्लू की मेरून कॉम्बिनेशन फ्लावर्स वच्ची किंद लेस अन्नीटिकी कूडा वच्चिंदी दानिकी वच्चिन ब्लौज वच्चेसी इदी सो कोंतसेपैते पट्टुकुंटा कदा स्क्रीन शॉट कोसम सो इदी कूडा 1200 अन्नी कूडा रीस्टॉक अयिते निन्ना कोटा सिल्क अयिते रात्रंता कूर्चोनी ब्लैक ब्लैक ब्लू 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 इट्ला आडुतुन्ना नेनु टीवी चूसुकुंटा मीरु चेप्पिन अन्नी नोटिफिकेशन्स अल्ला चूस्तुंटे ब्लैक इंतमंदी ब्लू इंतमंदी ग्रे इंतमंदी इक नेनु एवरिकी इव्वाली एवरितो नेनु दब्बल पड़ते नाकु एवरितो ओकटितो अयिते नाकु मूडिंदिरो असलु नेनु रेंडु सेट्लु कादु चाला सेट्लु देवालनि चेप्पि नेनु एं चेसिना सिंसियो ओक पेपर पेन पेट्टुकोनि प्रति ओक्करिदि रासुकोनि इंतमंदि अडिगिनरु वीळ्ळंदरिकी नेनु जवाबुदारी ओके అండ్ అవి రాగానే ఒక 2-3 డేస్ లోపు రాగానే నేను మీకు ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్గా నంబర్స్ నేను రాసి పెట్టుకున్నా కాబట్టి వాళ్ళందరికీ కూడా నిన్న చూసిన కోటాసిల్క్ 900 అందరికి కూడా ప్రొవైడ్ చేస్తా సో మంచిగా ఉంది కదా అంత డిమాండ్ ఉందంటే నాకు కూడా మంచి అనిపించింది నెక్స్ట్ చూద్దాం
నెక్స్ట్ చీర నేను మీకు చూపించేది బ్లూ కాంబినేషన్ అది కూడా లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ వస్తూ ఇట్లా ఫ్లోరల్ వచ్చింది బ్రాసోలో బాగుంది చిన్న లేస్ కూడా కంప్లీట్ ఫినిషింగ్ తో పాటు కంప్లీట్ ఉంది సో ఏజ్ గ్రూప్ కొంచెం పిల్లలకు బాగుంటుంది అయినా కూడా క్యారీ చేయగలుగుతాం అంటే ఊరికి రఫ్ అండ్ టఫ్ కోసం బికాస్ మరి ఇది 2-3 థౌసండ్ కాదు పార్టీ వేర్ కాదు ఊరికి అట్లా సరదాగా కట్టుకోవాలంటే బాగున్నాయి శారీస్ లైట్ వెయిట్ ఉండడంతో పాటు మనకి బ్లౌజ్ కూడా వచ్చింది కదా దీనికి వచ్చిన కాంబినేషన్ వచ్చేసి ఇట్లా పీచ్ వచ్చింది సో ప్రతి దాని కూడా యాప్ట్గా మనకి ఎచ్కి అయితే ఏదైతే వచ్చిందో అదే వచ్చింది సో దీని తర్వాత ఇంకా దీంట్లో రెండు అయితే ఈ 1200 అయిపోతుంది నెక్స్ట్ బ్రాసోలోనే వేరే టైప్ సెట్ చూపిస్తాను ఇది వచ్చేసి క్రీమ్ కాంబినేషన్ మంచిగా పక్షులు అది వచ్చి క్రీమ్ కూడా కాదు లైట్ పిస్తా గ్రీన్ టైప్ ఏదో ఉంది లైట్ బ్లూ నేను ఏదో చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను సో మీరు పింక్ బ్లౌజ్ ఒకటి చూసుకుంటే ప్రతిదానికి బ్లౌజ్ అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇవి చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి రెగ్యులర్గా వచ్చినట్టు లేదు పింక్ కింద లేస్ వచ్చింది పింక్ బ్లౌజ్ వచ్చింది ఇట్లా స్క్రీన్ షాట్ కావాలంటే ఐల్ వెయిట్ నెక్స్ట్ దీంట్లో లాస్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ బ్రైట్ ఆరెంజ్ పువ్వులు అది మంచిగా వచ్చినాయి బాగుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే అండ్ దానికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇది ఒకసారి మొత్తం పట్టుకోవాలా ఈ దానికి వచ్చిన బ్లౌజ్ ఇది ఓకే నెక్స్ట్ సెట్ చూపిద్దాం అనగానే పవర్ కట్ అయింది ఇప్పుడు దానికోసం మనం టైం వేస్ట్ చేయకుండా ఒకసారి ఇట్లా కూడా ట్రై చేద్దాం ఎట్లా ఉందని చెప్పి ఫాల్ సీలింగ్ లైట్స్ పోయినాయి రే ఏమన్నా టైమింగ్ అరే నేను అందాం అనుకున్నా లైట్ పోతే ఏముంది నేను మెరిచిపోతున్నాను కదా అని నా బోధిలో ఒక టక్కున వచ్చేసింది సరే ఎంత డిఫరెన్స్ ఉంది ఇంతకుముందు దీనికి అది లైటింగ్ తేడా అయినా కూడా చేసేద్దాం అనుకున్నా అంత సాహసం ఎందుకనేసి దేవుడు కరెంట్ వచ్చేసింది ఓకే సో ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్ ఇది 1400 ప్రైస్ మనకి గ్రీన్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఈ షేడ్స్ లాగా వస్తూ ఇంకొంచెం వేస్తూ పార్టీ వేర్ లాగా ఉంది సో మెరుపు తీగల్లాగా కనిపించాలంటే ఇట్లా కట్టుకోవాలి అండ్ ఇది సింగిల్ పొరలో ఇట్లా కనిపిస్తుంది దాంతోపాటు అడిషనల్గా ఇట్లా టాజిల్స్ కూడా వచ్చాయి కొంచెం పార్టీ వేర్ లుక్ లాగా బాగుంది సింగిల్ అంటే కూడా పెద్దగా ఏం కాన్షియస్ ఉండే పని లేదు సింగిల్గా అయితే ఈ విధంగా ఉంది దీనికి వచ్చిన బ్లౌజ్ ఇట్లా గ్రీన్ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది కింద కూడా మంచిగా ఇట్లా యూ స్కాలోప్ డిజైన్ అని చెప్తుంటా కదా ఆ టైప్ లాగా సో ఇది 1400లో ఇది ఫస్ట్ సో అన్నీ కూడా ఓపెన్ చేయట్లేదు బికాస్ అందరం షార్ప్ అయినాం కదా అంతే కదా ఒక్క చూపిస్తే ఇట్లా పట్టేసుకుంటాం సో ఇది ఆబ్వియస్లీ ఏంటి చెప్పండి యెల్లోలో షేడ్స్ సో బ్రౌన్ అండ్ యెల్లో కొంచెం రెడ్ ఈ షేడ్స్ వచ్చిన దానికి ఇట్లా వచ్చింది బ్లౌజ్ ఇప్పుడు నేను చూపించాన్ని కూడా 1400 ప్రైస్ ఇందాక గ్రీన్ చూపించిన ఇది వచ్చేసి యెల్లో ఆరెంజ్ కాంబినేషన్లో సెకండ్ శారీ నెక్స్ట్ మంచి పీచ్ అండ్ కొంచెం లావెండర్ మిక్స్ అయినట్టుగా కనిపించేది ఇది థర్డ్ శారీ నువ్వు చాలా దూరంకి వెళ్ళినట్టున్నావు గౌతమి కొంచెం ముందుకొచ్చి నెక్స్ట్ బ్లూ కాంబినేషన్ సో అన్నీ ఓపెన్ చేసినప్పుడు మనకి షేడ్స్ అనేది డిఫరెన్స్గా తెలుస్తుంది పైన కొంచెం డార్క్ లైట్ మళ్ళీ డార్క్ అట్లా వస్తూ దానికి ప్రొవైడ్ చేసిన బ్లౌజ్ ఇది 1400 ప్రైస్లో సో ఇవి మళ్ళీ రీస్టాక్ అయినప్పుడు నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను మొన్న చేసిన కదా ఏదైనా చేస్తాను ఇప్పుడు చెప్పాను కదా కోటా సిల్క్ ది నిన్నది సో ప్రతిరోజు నేను చెప్పేటప్పుడు ఏది రీస్టాక్ ఎప్పుడు అవుతుంది మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇది పింక్ షేడ్ సో లైట్ పింక్ డార్క్ పింక్ ఈ షేడ్ తోటి మనకి ఈ బ్లౌజ్ వచ్చింది సో ఆబ్వియస్లీ మనం హ్యాండ్స్కి లైనింగ్ వేసుకోకుండా కొంచెం డిజైనర్ లాగా ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ వస్తూ లైట్ బ్లూ బ్లౌజ్ నెట్లో వచ్చిన శారీ ఇది తీనికి ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇట్లా మడత పెడుతుంటే ఇట్లా జారిపోతున్నాయి ఇవి ఎందుకు తెలుసు కదా మనకు కొంచెము అట్లా అని చెప్పి కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నా గ్రే విత్ ఇది ఒకలాంటి ఇది ఏంది ఏం కలర్ ఇది ఒకలాంటి గ్రే కాదు ఇది యాక్చువల్లీ గ్రే లాగా వస్తుంది ఇది బ్రౌన్ షేడ్లో ఒకలాంటి ఫ్యాబ్రిక్ నాకు ఇది కరెక్ట్గా తెలుగులేదో చెప్తారు ఇది కలర్ నాకు అది ఐడియా రావట్లేదు తర్వాత ఆరెంజ్ పీచ్ అండ్ ఆరెంజ్ సో ఇప్పుడు చూసినవన్నీ కూడా 1400 ప్రైస్ ఇంతకుముందు చూపించిన అన్ని కూడా 1200 ప్రైస్ సో చూసింది కదా బ్రాసో చీరలు రెండు సెట్లు ఫస్ట్ సెట్ వచ్చేసి 1200 తర్వాత సెట్ వచ్చేసి 1400 ఒకవేళ అవి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రీస్టాక్ ఎప్పుడైతే ఏ విషయం అనేది నేను రోజు మాట్లాడుతూ చెప్తాను ఒక చిన్న ముచ్చట చెప్పేసి కథం చేస్తాము ఇంకా అది ఏంటంటే ఇప్పుడు మనము ఎవరికైనా ఒక కాంప్లిమెంట్ ఇస్తాము మీరు బాగున్నారు మీ జుట్టు బాగుంది అది ఇది ఏదన్నా ఒక కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు అవునా థ్యాంక్ యూ అని చెప్తే సరిపోతుంది కానీ అంత లేదులే మనసులో అయితే ఉంటుంది మనకు చాలా ఉంటుంది అరే కాంప్లిమెంట్ ఇచ్చారు అబ్బో అనేసి కానీ అన్నిటికీ మాత్రం బా అంత లేదని కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదో చూసి ఇచ్చినప్పుడు మనం కూడా సిన్సియర్గా థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే
మనకి ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత మన చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కనిపించినప్పుడు సడన్ గా అందరికి ఒక గలీజ్ అలవాటు ఉంటుంది నలుగురు కూర్చున్న దగ్గర. ఏ ఏంది అంతలా అయిపోయినావు, అదేంది అట్లా, అరే ఏంది నీ జుట్టు అప్పుడే తెల్లగా అవుతుంది, ఇట్లా ఏదో ఒక రకంగా విమర్శించడం. అది మనము చెప్పదలుచుకుంది ప్రేమతో చెప్పినా కూడా అది మనం పక్కకి వెళ్ళినప్పుడు చెప్పాలి. పెద్దవాళ్ళు అంటారు కదా, విమర్శించేది మనం పక్కన వెళ్ళి చెప్పాలి. పొగడడం అనేది అందరూ ఉన్నప్పుడు నలుగురిలో పొగడడం అనేది మంచి విషయం, కానీ వాళ్ళ గురించి మనం కన్సర్న్ ఉండి మన వాళ్ళు అనుకుని చెప్పినా కూడా అట్లా చెప్పొద్దు. మొహం మీద అయితే అస్సలు చెప్పొద్దు. అందరూ మంచి ఒక మాహోల్ ఉంటారు కదా, ఒక ఫంక్షన్కి వచ్చేసి మంచిగా నవ్వుతూ అట్లా హ్యాపీగా ఉన్న దగ్గర ఒక ఆమెను చూసి మనం సడన్గా ఏ ఎందుకు అట్లా అయిపోయినావు అట్లా అది అది కూడా మొహం మీద ఇయ్యే ఎందుకు అట్లా, అస్సలు అట్లా చేయొద్దు. బికాస్ అది వాళ్ళు చాలా బాధపడతారు. ఎప్పుడు ఎవరు ఒకేలా ఉండరు. మనం పోయిన సంవత్సరం ఉన్నప్పుడు ఇప్పుడున్నామా, ఇప్పుడున్నట్టు నెక్స్ట్ ఇయర్ ఉంటామా, ఎప్పుడు ఎవరికి ఆరోగ్యపరంగా కానీ లేకపోతే మొహంలో కానీ చేంజెస్ కానీ మనం లావు సన్నం ఉండేది లావు బక్కగా లావుగా ఈ రెండే నలుపు తెలుపు అంతే. బట్ ఆ మాట్లాడే విధానం అనేది మనం మార్చుకుంటేనే మనకు బాగుంటుంది. ఇది ఒకటి ఎప్పుడు అనుకుంటాను చెప్పాలనేసి, బికాస్ అది మనము గ్రహించాలి అనేసి వదిలేస్తాం కానీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా. అది కూడా నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం అస్సలు అనొద్దు. అది తర్వాత చీరలు చెప్పేసిన మీరు సబ్స్క్రైబ్ చేసేది మీరు చూసుకోండి, బెల్ బటన్ నొక్కండి, బికాస్ నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి. అండ్ ఎప్పుడు ఇలాగే ఆదరిస్తూ నన్ను ఎంకరేజ్ చేయమని మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.